వారం రోజులుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో ప్రజల్ని ముప్పు తిప్పలు పెట్టిన చిరుత ఎట్టకేలకు చిక్కింది. దీంతో ఆపరేషన్ చిరుత విజయవంతమైంది. గొల్లపల్లి పరిసర ప్రాంతాల్లో చిరుత బోన్లో చిక్కింది. పట్టుబడిన చిరుతను జూకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆపరేషన్ చిరుతను రక్షణ ప్రధానాధికారి ఆర్ఎం డోబ్రియల్ పర్యవేక్షించారు. చిరుతను బంధించేందుకు దాదాపు 5 బోన్లలో మేకలను ఏరగా పెట్టారు. చిరుత జాడను గుర్తించేందుకు దాదాపు 25 ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇప్పుడు చిరుత చిక్కడంతో బిక్కుబిక్కుమంటూ గడిపిన ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, దాదాపు 1 వీక్ నుంచి కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో చిరుత చిక్కకుండా అధికారులను ఇటు ప్రజలను ముప్పు తిప్పలు పెట్టింది, ఎట్టకేలకు చిక్కింది. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? ఎగ్జాక్ట్ గా రాత్రి 12 గంటల ప్రాంతంలో చిరుత బోనుకు చిక్కినట్టుగా అధికారులు స్పష్టం చేశారు. ఎందుకంటే ఆహారం తీసుకున్న తర్వాత బోన్ సమీపం ముందు మేకని ఎరగా వేశారు. కాబట్టి మేక దగ్గరికి సమీపానికి వెళ్ళింది. ఎట్టకేలకు బోన్ ఒకటి బోన్ లో పడిపోయినట్టు అయిపోతుంది. కాబట్టి దీంతో అధికారులు కూడా ఒక 7 రోజులు చెప్పింది. అక్కడ ఉన్నటువంటి 200 ఎకరాలలో ఎక్కువగా అది తిరిగినట్టుగా మనకు తెలుస్తుంది. ఆ రేడియస్ నుండి తిరుగుతూ అక్కడ ఉన్నటువంటి నీటి కొట్టలోనే వాటర్ తాగుతూ ఆహారంగా, అంటే 7 రోజుల పాటు ఇంత శబ్దం ఉన్నా కూడా, రోజుకి వందలాది ఫ్లైట్లు వస్తున్నాయి పోతున్నా కూడా అంత శబ్దం నుంచి అది పారిపోకుండా చాలా వరకు కూడా ప్రయత్నించినట్టుగా మనకు సమాచారం వస్తుంది. నిన్న గొల్లపల్లి ప్రాంతంలోనే ఆ గోడ 10 ఫీట్ల పైన ఉంది. దాన్ని దూకడానికి 2 సార్లు అధికారులు కెమెరాలో స్పష్టంగా కూడా వారు గుర్తించారు. ఎందుకంటే సౌండ్ ఎక్కువ రావడం వల్ల దాంతో పాటు ఈ ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాలంతా సిఏఎస్ఎఫ్ సంబంధించిన అధికారుల పర్యవేక్షణ అనేది ఎక్కువ ఉంటుంది. వారు భద్రత అనేది కూడా చాలా ఎక్కువగా తీసుకుంటారు. కాబట్టి నిత్యం వారు వెహికల్స్ లో తిరుగుతున్నప్పుడు అది కూడా భయపడి అది పారిపోవడానికి ప్రయత్నించినప్పటికీ ఆ గోడ హైట్ ఎక్కువ లేకపోవడం వల్ల అది రాలేకపోయింది. ఎందుకంటే లోపలికి వెళ్ళేటప్పుడు 7 ఫీట్స్ లోపల ఉంది. కాబట్టి ఒక ప్లేస్ లో కొంచెం హైట్ తక్కువ ఉన్న నేపథ్యంలో ఆ గోడ దూకేసిన ఫెన్సింగ్ నుంచి లోపలికి వెళ్తుంది. కానీ దాని లోపలికి వెళ్ళిన తర్వాత బయటకు రావడానికి దానికి తెలియటం లేదు. దీంతో లోపల ఈ 7 రోజులు ఆహారంగా మాత్రం నెమళ్ళని తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అడవి పందులను చంపి తిన్నట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు కొన్ని కుందేళ్లను కూడా చంపి తిన్నట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు ఎక్కువగా మీర్చి చంపి తినడం వల్ల ఈ బోల్ దగ్గర ఎరగా వేసినటువంటి మేకని దానికి దాని దగ్గరికి కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు తినడానికి. సో ఈ నేపథ్యంలో ఈ 7 రోజుల పాటు కూడా ఎదురు చూశారు. ఎందుకంటే అది ఖచ్చితంగా బోన్ లో పడుతుందనేసి అధికారులు ఎదురు చూశారు. లేకపోతే ఇవాళ బోన్ లో పడకపోయినంటే వారే ఆ రేడియేషన్ అంతా ఇప్పటికే గుర్తించారు. కాబట్టి అది ఏ ప్రాంతంలో తచ్చాడుతుందో దూరం నుంచి మత్ ఇంజెక్షన్స్ ద్వారా కూడా దాన్ని బంధించాలనేది కూడా ఇవాళ అధికారులు ప్రయత్న దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ ఎట్టకేళ్ళకి అది బోన్ కి చిక్కినటువంటి ఇబ్బందిగా పడుతుంది. ఎందుకంటే ఈ 7 రోజులు కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా దానికి చాలా క్లోజ్ గా మానిటరింగ్ చేశారు అటవీ సంరక్షణ శాఖ ప్రధాన అధికారి అయినటువంటి ఆర్ఎం డోబ్రియల్. సో ఆయన చాలా చక్కగా వ్యవహరించారు. ఎందుకంటే దాని స్వభావం ఎలా ఉంటది అనేది కూడా మొదటిగా వాళ్ళు ఆలోచించి అంచనా వేశారు. ఎందుకంటే అది కేవలం పెద్దవాళ్ళు వచ్చినప్పుడు భయపడుతూ ఉంది, కానీ చిన్నపిల్లలకు మాత్రం అది ఎత్తుకుని తినేస్తుంది అనేది మాత్రం వాళ్ళు ఇచ్చేస్తే చాలా షైగా ఫీల్ అవుతుంది అనేది కూడా అధికారులు ఈ యొక్క పర్యవేక్షణలో వారు చూసినటువంటి నేపథ్యంగా పడుతుంది. థ్యాంక్ యూ రాణా. For more videos like this, subscribe BigTV channel.